మీ మీద రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ సినిమా తేడా బ్యాచ్ అనేది బ్యానర్ పేరు పెట్టుకున్నారు, ఇవ్వాలని టైటిల్ లోడ్ పెట్టుకున్నారు. అక్కడ బ్యానర్ సర్చ్ చేస్తే అక్కడ రెడ్ వైట్ అంటే ఫ్లాగ్ వచ్చిన గ్రీన్ ఈ అన్ని చోట్ల పెట్టారు. రెడ్ అని మీరు అన్నారు, ఫ్లాగ్ అంటారు, ఫ్లాగ్ వచ్చాడు రెడ్ వైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీలోని మీరు చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలోనే స్టేజ్ లోనే ఈ డ్రగ్స్ యూజ్ చేస్తారు. సో నార్మల్ గా డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు నేను ఏదన్నా కొంచెం నెక్స్ట్ లెవెల్, ఇంకా ఐ వాంట్ నెక్స్ట్ లెవెల్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి విజువల్ గా. సినిమా స్టోరీ కథ రాసినప్పుడు డ్రగ్స్ అనే రాసా, కానీ ఎగ్జిక్యూషన్ కి వచ్చేసరికి ఇంకా అలాగా విజువల్ గా చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఐడియా వచ్చి ఆ డ్రగ్స్ ని క్రియేటివ్ గా గ్రీన్ డ్రగ్ అని, వైట్ డ్రగ్ అని, రెడ్ డ్రగ్ అని మూడు రకాలు స్ప్లిట్ చేసి, గ్రీన్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ ఎన్విరాన్మెంట్ గ్రీన్ గా అవుతుంది, అలా ఒక రొమాంటిక్ మూడ్ లో వెళ్తాడు, వైట్ డ్రగ్ తీసుకున్నప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్ అవుతుంది, చాలా లైక్ ఇమోషనల్ అవుతారు. రెడ్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ సినారియో రెడ్ అవుతుంది, వైలెన్స్ అవుతుంది, స్టోరీ మారిపోతుంది. సో అలా విజువల్ గా డ్రగ్స్ ని కొంచెం క్రియేటివ్ గా కలర్స్ కింద మార్చి ఆ కలర్స్ ఒక డార్క్ డార్క్ రొమాంటిక్ మూవీలో కలర్ఫుల్ షేడ్స్ తోని డ్రగ్స్ యూజ్ చేసి ప్రెజెంటేషన్ కి వాడాను. అది వన్ ఆఫ్ ద వెరీ క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సినిమా బేసిక్ నేను చూపించింది.